ఏం కబురు తెచ్చావు? మళ్ళీ దాడికి అనువైన వైనం తెచ్చావా? లేదు పెద్ద దొర, ఈసారి ఈ వేగు ఓటి ప్రమాదకరమైన వైనం తెచ్చాడు. ప్రమాదం? అవును పెద్ద దొర, మన పర్వతంలోకే ప్రమాదం ముంచుకురాబోతున్నది. మే బొమ్మలు రాసిన అట్టలు గండిపేట నుంచి వచ్చే దావలో చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి వేలాడగట్టి ఉన్నాయి. మంచు కొండలను కంచు కోటలను సహితము పెరికి పంచి ఆడగల మా బొమ్మలను కొమ్మ కొమ్మకు కట్టారా? ఈ పెంపుడిపై దెబ్బ చరుస్తాడా? ఎవరా సాహసి? గంగా అయ్యా, అందులో ఏదో రాసి ఉంది. బందిపోటు నాయకుడు గంగయ్య, చిన్న నాయకుడు జగ్గడు, వీరిని ప్రాణాలతో కాని వీరి శవాలు కాని తెచ్చి ఇచ్చిన వారికి చాలీకి లక్ష రూపాయలు ఈనాం. ఇట్లు గండిపేట సంస్థానాధీశులు సంగరసింగ మహారాజు. సంగరసింగ మహారాజు, నువ్వు పేరుకే సింగోని, కొని ఈ గంగ ఎదుర ముందు నీ ఆటలు సాగు. దీనికంతటికీ కారణం ఆ సుందరం. మన లోయలో మసలి మన ఉప్పు తిని మన వాడిలా నటించి మన మీదనే దొంగ దెబ్బతీశాడు. విస్తాపహార్, అప్పట్లో రాధానగరం సరిహద్దుల్లోనే వాడు మాయమయ్యాడు. అందుకే రాధానగరం మీద దాడి చేశాం. అయినా ఊరి మునిసపు గుంటనక్క పొక్కటం లేదు. అందుకే మళ్లీ దాడి చేసి ఆ సుందరం హారా చేద్దాం. జగ్గో వెంటనే బయలుదేరి ఒక్కరుందా? ఏ జగ్గా! ఏమిటి జున్ను? నీకు ఇష్టం అని ఒళ్ళు తెచ్చా, తినిపో. ఇస్తాపహార్, అవతల జున్ను రేగిపోతుంటే జున్ను లేదు గిన్ను లేదు.